గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ పెదనందిపాడు పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమారు నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ ఈ సమ్మె చేపట్టామని తెలిపారు. కరోనా సందర్భంగా విధులు నిర్వహిస్తున్న వారికి 25,000 రూపాయలు ఇవ్వాలని 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పెదనందిపాడులో కూడా ఈ కార్మికుల సమస్యల మీద సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా వీళ్ళకి ఈ కరోనా సందర్భంగా కరోనా వారియర్స్గా ఫ్రంట్ లైన్లో ఉండి వాళ్ళ పారిశుద్ధ్య కార్మికులుగా సేవలు అందిస్తూ ఉన్నారు, వీళ్ళందరికీ ఇన్సెంటివ్ పేరుతో 25,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలకు సంబంధించి అన్ని జీవోలను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం. ఇప్పటికీ అనేక చోట్ల 11,000 రూపాయలు వేతనం ఇస్తూ ఉంటే మన గ్రామ పంచాయతీ పరిధిలో కేవలం 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. స్వచ్ఛ భారత్ ఉద్యోగులకు 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళ సమ్మె చేస్తూ మాకున్నటువంటి సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి అని అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవాళ మున్సిపల్ కార్మికులకి 18,000 రూపాయలు వేతనం ఇస్తూ ఉన్నారు. అలాగనే పంచాయతీ కార్మికులు కూడా ఆ రకమైనట్టు పనిచేస్తూ ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం.